ఉంది విలేజ్ ఒక ఎంపీ దగ్గరికి వచ్చి విధానం ఇచ్చారా, ఒక ఎంపీని ఆపుతారు కొన్ని నోటీస్ ఇవ్వండి, ఇట్లా మీరు ఎక్కడికి వెళ్ళొస్తే మీ మీద గోండా సీట్ ఉంది, రౌడీ సీట్ ఉంది, లేదా క్రిమినల్ సీట్ ఉంది, లేదా మీరు ఇక్కడ పలానా చోటి నేరాలు చేశారు, గోరాలు చేశారు ఇవ్వండి. అంతే కదా, మీద ప్రజాస్వామ్యంలో ఎవరు ఆపుతారు, మీ దగ్గర ఏ రైతుంది ఆపడానికి, పాస్ట్ క్రిమినల్ రికార్డో లేకపోతే ఇంకో రికార్డు నాకుంటే మీకు ఆపచ్చు. మీకు అన్నా మీరు యాక్టర్ చేయాలి, లేకపోతే బస్సు బాగా కొడతారో, లేకపోతే షాపులు బాగా కొడతారో, ఇప్పుడు ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం ఉంది. ప్రజా ఉద్యమం ఎవరు ఆపుతారు, మన బెంగళూరులో 300,000 మంది రోడ్డు మీదకి వచ్చారు, ఎవరు ఎవరు ఆపగలిగారు? ఢిల్లీలో కర్నాటక ప్లేస్లో 100,000 మంది స్టూడెంట్స్ రోడ్డు మీదకి వస్తారు, పోలీసులు కొట్టి ఎక్కడికి వెళ్ళకుండా ఆకుండా మళ్ళీ వెళ్ళి ఇళ్ళ మీద అందుకొట్టినా కానీ ఆగరా. ప్రజా ఉద్యమం మీరు ఎవరు ఆపలేదు, అనలేదు. కాబట్టి ఏంటంటే ఎన్ని తప్పు అది దేశ పని పార్టీ పిలిపించింది కదా, పిలిపించే పర్మిషన్ చేయకపోతే మేము పోలీసు అరెస్ట్ చేసిన తర్వాత మేము కాల్ చేయలేదు, కాబట్టి మా అండర్లో ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి ఎంత పత్రులు ఇవ్వచ్చు అంటే ధర్మాలకు వచ్చి మేము అక్కడ సంజీవాబు తెలుపుతామంటే ఇద్దరు పర్మిషన్ మేము అనుకుంటున్నాం. ఆర్డర్లు ఉన్నాయన్నా రిటర్న్ గా కాపీ ఇవ్వండి, మాకు రావు, మాకేం పని మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు, చెప్పండి. ఆల్రెడీ పేపర్కి ఇచ్చేసి